టేస్టీ టేస్టీ వంకాయ చామపన పులుసు చేసేసుకుందామా మరి? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నా ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, నా రెసిపీస్ ట్రై చేస్తున్నారు ఇంట్లో? ఎలా కుదిరితేనే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈరోజు నేను చేయబోయి కూర ఏంటో చెప్పేస్తున్నాను, చూపించేస్తాను మీకు. వంకాయ చామంతపల్లి పులుసు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వండుకున్నామంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. పాతకాలం లాంటి పద్ధతిలో చేస్తాను, ఎలాంటి మసాలాలు ఏమీ వాడకుండా చాలా సూపర్గా ఉంటుంది. మరి వచ్చేసండి మన కిచెన్లోకి, టేస్ట్ చూపించేస్తాను మీకు. ఫ్రెండ్స్, నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను, 1/2 కేజీ చామదుంపలు తీసుకున్నాను. ఇప్పుడు వీటితో మనం వంకాయ చామదుంపలు పులుసు పెట్టేసుకుందాం. చామదుంపలు ఉడకబెట్టేసుకుందాం. వంకాయల్ని కట్ చేసుకొని చూపించేస్తాను మీకు. వంకాయలను కోసుకొని ఇలా మొక్కలు చేసుకొని మనకి ఏ చేతి కలత సైజు కళ్ళుప్పు వేసుకొని ఇందులోను వాటర్ వేసుకొని పెట్టుకున్నానండి. అలాగే చామదుంపలు కూడా ఉడకబెట్టేసుకొని ప్రాసెస్ చూపించలేదు, అందుకని ఇలాగ వల్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. వంకాయలు ఉప్పు నీటిలో వేసుకున్నట్టయితే కనుక కండ్రక్కకుండా ఫ్రెష్గా అలాగే ఉంటాయండి మనం ఆ కూర వండుకునే టైంకి. అందుకని చెప్పేసి ఉప్పు నీటిలో వేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించాను, మట్టి దాకా తీసుకున్నాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. మట్టి దాకలో పులుసు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట, అందుకే పులుసులు మట్టి దాకలో పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. కాబట్టి మట్టి దాకలా చేసేసుకుందాం మన వంకాయ చామదం పులుసుని. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం. అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. మట్టి దాకలో వండుకునేటప్పుడు ఎప్పుడు కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వండుకోవాలండి. మట్టి దాక బాగా హీట్ ఎక్కిపోతుంది కదా, పేలే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఉల్లిపాయలని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చినాయండి. ఇప్పుడు మనం ఉప్పు నీటిలో నానబెట్టుకుని పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఇలా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. వంకాయ ముక్కలన్నీ మంచిగా కలుపుకొని, అలాగే చామదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, చామదుంపలు కూడా ఈ వంకాయ ముక్కల్లో వేసేసుకొని ఇవి కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం. కారం మీరు తినే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేయండి. రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకోండి. కళ్ళుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మంచిగా ముక్కలన్నిటికి ఉప్పు కారం పసుపు పట్టేటట్టు కలుపుకుందాం. మంచిగా పైనుంచి కిందకి ఇలా కలుపుకొని మనం సిమ్లో పెట్టుకుని 1 నిమిషం మగ్గనిద్దాం. 1 నిమిషం అయిందండి, మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ కలుపుకుందాం. కలుపుకొని మనం ఏం చేయాలంటే ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసుకొని టమాటా ముక్కలు కూడా కలుపుకుందాం జాగ్రత్తగా. టమాటా ముక్కలు కూడా మగ్గినాయండి. ఇప్పుడు పెద్ద సైజు నిమ్మపండు అంత సైజు చింతపండు తీసుకొని మనం చింతపండుని తీసుకొని గుజ్జు వేసుకుందామండి. మనకి ఎంత కావాలో అంత వాటర్ పులుసు వేసేసుకుందాం. ఇలా ఇంకా కూడా వాటర్ ఇంకా కూడా పడుతుంది కాబట్టి ఇంకా వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకొని మనం మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించేసుకుందాం మన పులుసుని. ఒకసారి చూద్దామండి మన పులుసు ఎక్కడ వరకు వచ్చిందో. వంకాయ చాలా వరకు పులుసు అదిగో మరుగుతుంది. ఈ టైంలోనే మనం ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చూసుకొని సరిపోతే వేసుకుందాం. కరెక్ట్గా సరిపోయిందండి. మూత పెట్టేసుకొని మనం ఇంకొక 5 నిమిషాలు, 5 మినిట్స్ అయింది, ఇంకొక 5 నిమిషాలు మరగబెట్టుకుందాం. కూర ఓపెన్ చేద్దామండి. ఒకసారి మూత తీసుకుందాం. కూర అయిపోయి వచ్చిందండి. ఈ టైంలోనే మనం
కడిగి కోసిపెట్టుకున్న కొత్తిమీర కరివేపాకుని మనం వేసేసుకుందాం. వేసుకొని ఒక్క అర నిమిషం మూత పెట్టుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన కూర అయిపోయినట్టే చాందంపుల వంకాయ పులుసు అయిపోయిందండి, దగ్గరగా చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకుందాం. మరి చాలా టేస్టీగా చేసుకున్నాం కదా, చాలా యమ్మీగా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి చేసాక టేస్ట్ చేయాలి కదా, మరి టేస్ట్ చేసి మీకు చూపించాలి కాబట్టి చాలా వేడివేడిగా ఉంది చాందంపుల వంకాయ పులుసు. అలాగే మట్టి దాకలో చేసుకున్నది ఏదైనా అద్భుతంగా ఉంటుందండి. 1 అవర్ పోయాక మంచి రుచి వస్తుంది అనమాట. ఇదిగోండి వేసేసుకున్నాను. మరి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. మరి తినేస్తాను ఫ్రెండ్స్, తిని చూపించాలి కదా మరి మీకు. చాలా బాగుంటుందండి, మనం మార్నింగ్ వండుకొని డిన్నర్ చేసినట్టయితే కనుక డిన్నర్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. మట్టి దాకలో మరి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తున్నాను. మరి అబ్బా అద్భుతంగా ఉంది, చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చాందంపులు వంకాయ అనగానే పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది కదా, అందరికీ తెలిసిందే కదా. ఇంకో మరి కూర్చుని లాగించేస్తాను. మరి మరి మీ ముందుకు వస్తాను మరి. అంతవరకు బై బై ఫ్రెండ్స్.